మిత్రులందరికీ నమస్కారాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ఎక్కువ మంది బ్లడ్ టెస్ట్లు కానీ లేదనుకుంటే మందులు వాడడం కానీ లేదంటే స్కానింగ్లు ఎంఆర్ఐలు లాంటివి చేయించుకోవడం కానీ జరుగుతుంది దీనికి అందరికీ కారణం ఏంటని ఆలోచిస్తే ఆరోగ్యానికి అనారోగ్యం మధ్య ఉన్న చిన్న గీత ఉంది ఆ గీతని అర్థం చేసుకొని ఆలోచిస్తే మనసులో ఉన్న అనారోగ్యం పోవడమే కాకుండా అనారోగ్య సమస్యలే రావు ఆరోగ్యంగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు ఆరోగ్యంగా ఉండడం అనేది ఒక కళ ఒక సైన్స్ కూడా సో లివింగ్ హెల్దీనెస్ నథింగ్ బట్ ఆర్ట్ అండ్ ఆల్సో సైన్స్ చాలామంది అనుకుంటారు పంచభక్ష పరమాణాలు తింటే ఆరోగ్యం మటన్ తింటే చాలా స్ట్రెంగ్త్ వస్తుందట ఉన్నది పోతుంది జాగ్రత్తగా ఉండండి పంచభక్ష్య పరమాణాలు తినరాదు పంచ రంగులో ఉంటే రంగు రంగుల కలర్లో ఉండే పదార్థాలు తింటే ఆరోగ్యం పచ్చగా ఉండే ఆకుకూరలు ఎర్రగా ఉండే ఆరెంజెస్ కావచ్చు క్యారెట్లు కావచ్చు అంటే మీకు కంటికింపుగా కనిపించే రంగులు ఎడిషనల్గా ఆర్టిఫిషియల్గా కలిపే రంగులు కాదండి నేచురల్గా మన కంటికి చుట్టుపక్కల ఉండే రంగురంగుల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగులకి అద్భుతమైన రోగ నిరోధక శక్తి ఫైటింగ్ కెపాసిటీ ఎనర్జీ బ్రెయిన్ పవర్ పెరిగే శక్తి అటు పనులు చేయడానికి ఇటు ఆలోచించడానికి గుర్తు పెట్టుకున్నవన్నీ కూడా పేపర్ మీద పెట్టడానికి పిల్లలు బాగా చదవడానికి పెద్దలు బాగా పనిచేయడానికి కాలం శక్తి ఎక్కడి నుంచి వస్తుంది పంచభక్ష్య పరమాణాల ద్వారా కాదు దాని ద్వారా వచ్చింది సొగర్ బీపీ హార్ట్ అటాక్ పంచ రంగులు ఉన్న ఫుడ్లు తినాలి ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో ఆటోమేటిక్గా తెలియకుండా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క సోర్స్ వస్తుంది ఎల్లో కార్లో ఉన్న నిమ్మకాయ నుంచి విటమిన్ సి వస్తుంది అద్భుతమైన అది యాంటీ వైరస్ లాగా యాంటీ బ్యాక్టీరియా లాగా జలుబులు గిలుబులు రాకుండా ప్రాక్టీస్ చేస్తుంది చల్లగొండే వెల్లుల్లి నుంచి ఇట్ ఈజ్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ కొలెస్ట్రాల్ అంటే అలసి క్యారెట్లాండి ప్రపంచంలో అత్యంత చీపెస్ట్ పదార్థం అత్యంత ఎక్కువ ఉపయోగపడే పదార్థం బెటా క్యారెట్ అనే అద్భుతమైన పదార్థం ఉంటుంది అది హార్ట్అటాక్లు కానీ పెరాలసిస్ కానీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ రకర విశృంఖలంగా పెరిగే జబ్బును క్రియేట్ చేసే ఆ రోగ కారణమైన క్రిముల్ని చంపే శక్తి వీటికి ఉంటుంది అండ్ ఆల్సో ఆరెంజ్ ఆరెంజ్లో కూడా అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ ఫైటింగ్ కెపాసిటీని పెంచుతాయి విటమిన్ ఏ బిసి డిఈ అన్నీ వచ్చేస్తాయండి అద్భుతం అండి అలాగే ఎగ్గు ఎగ్గులో వైట్ అండి ముప్పై ఏళ్ళు దాటిందంటే రెండు వైట్లు రోజు తినాలి ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి రోజు ఎగ్ పెట్టచ్చే వెజిటేరియన్ అంటే అంచేతే నాన్ వెజిటేరియన్ మాత్రమే ఎగ్ తింటారని లేకుండా ఈ మధ్య ఎగ్ని ఏమంటారంటే ఎగ్టేరియన్ అంటే వెజిటేరియన్ అనమాట ఎగ్టేరియన్ ఎగ్ మాత్రమే తింటాను మిగతాదంతా వెజిటబుల్ అండి ప్రపంచం మొత్తం మీద ఒక పన్నెండు శాతం ఎక్కువ ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం బతకాలనుకుంటే ఈ కన్వర్ట్ టు ప్యూర్ వెజిటేరియన్ అయితే ప్యూర్ వెజిటేరియన్లో ట్వెల్వ్ అనేది ఉండదు వెజిటేరియన్ ఎక్కువ తీసుకునే వాళ్ళు బీట్వెల్వ్ అనేది ఉండదు కేవలం నాన్ వెజిటేరియన్లో మాత్రమే ట్వెల్వ్ ఉంటుంది అలాగే త్రీ ఫ్యాట్ యాసిడ్ అనేది అవిసి గింజల్లో ఉంటుంది నాన్ వెజిటేరియన్లో అయితే చక్కగా ఫిష్లో ఉంటుంది కాబట్టి నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళందరూ కూడా వరకు వెజిటేరియన్గా మారిపోయి రెండు పదార్థాలు కంపల్సరీగా తీసుకోవాలి ఒకటి రోజుకు రెండు ఎల్లోలు రెండు వారానికి మూడు సార్లు ఫిష్ దీంట్లో ఒమేగా త్రీ ఒమేగా ఎయిట్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి బ్రెయిన్ పవర్ను పెంచేస్తుంది హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది పెరాలసిస్ రాకుండా కాపాడుతుంది థాట్ పవర్ పెరిగేటట్టు కనపడుతుంది పిల్లలందరికీ రెండు ఇళ్ళలు కదండి రెండు వైట్లు కాదండి ఫుల్ ఎగ్ ఇచ్చేచ్చండి పెద్దవాళ్ళు మాత్రమే ఎగ్లో ఎల్లో తినకూడదు వారానికి ఒకసారి వరకు తినొచ్చు మిగతా మటనా మటన్ తింటే బలం అనుకుంటారు రేట్ ఎక్కువ ఏది ఉంటే దానికి శక్తి ఉంటుంది అక్కడ కాదు ఉన్న శక్తి పోతుంది మటన్ అనేది మేక గొర్రె మాంసంలో ఉండదు మీట్ అంటారు దాన్ని దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందండి ఎక్కువ ఎవరైతే రెడ్ మీట్ తింటారో మేకలో గొర్రెలు వాళ్ళకి హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు చాలా ఉంటాయి ప్రమాదం కూడా పొంచి ఉంటుంది లివర్ కూడా కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోతుంది ఫ్యాటీ లివర్ అంటారు ఆరోగ్యకరమైన లివర్ నుంచి ఫ్యాటీ లివరు ఫ్యాటీ లివర్ నుంచి సిరోసిస్ లివర్ అని మూడు స్టేజ్లుగా మారిపోతుంది అండ్ ఆల్సో ఉండే ఆకుకూరలో విటమిన్ ఏ ఉంటుంది అలాగే కా రకరకాల అద్భుతమైన ఫైబరు రెండు పళ్ళ ఫైబర్ రెండు రకాలు సాల్యుబుల్ అండి అన్సాల్యుబుల్ అని చెప్పేసి లాంటి పదార్థం ఉందో బాగా తేగలు కానీ లేదుకుంటే బీరకాయలో తొక్కల్లో ఉండేవి ఏవైతున్నాయో అది తింటే ట్రాక్ అంతా క్లీన్ అయిపోతుంది అంటే డైజెస్టివ్ సిస్టమ్ అంతా క్లీన్ చేయాలి అంటే పళ్ళని బ్రష్ చేస్తాం బ్రిస్టిల్స్ అంటాం జుట్టుని బ్రష్ చేస్తాం కోంబు అంటున్నాం అలాగే ఇంటిని చీపురితో తుడుస్తున్నాం అది కూడా బ్రష్ కార్ను తుడుస్తున్నాం అది కూడా బ్రష్ డైజెస్ట్ ట్రాక్ని క్లీన్ చేయడం కోసం ఈ ఫైబర్ పీచు పదార్థం ఎక్కువ ఉన్న పదార్థాలు ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాం తేగలో బీరకాయల్లోని ఇటువంటి వాటిలో ఉండేది ఉందో ఆ పీచు పదార్థం ఏం చేస్తుందంటే ట్రాక్ అంతా క్లీన్ చేసుకుని క్లీన్ చేసుకుని క్లీన్ చేసుకుని క్లీన్ చేసుకుని కిందకి వెళ్ళిపోతుంది సాల్యుబుల్ ఫైబర్ అంటే బ్లడ్లో ఇది ఇది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్కి ఎంత ఉపయోగపడుతుంది లోపల వెసల్స్లో ఏదైనా చెత్త ఉంటే బ్లడ్ వెసల్స్లో పేరుకుపోయిన బ్లడ్లో కొవ్వు లాంటి వాటి ఉంటే వాటిని కూడా క్లీన్ చేసేస్తుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్కి ఈ ఇన్సాల్యుబుల్ అనేది డైజెస్టివ్ ట్రాక్ని క్లీన్ చేస్తే సాల్యూబుల్ అనేది ఈ బ్లడ్ వెసల్లో పేరుకుపోయిన కొవ్వుని క్లీన్ చేస్తాయి అండ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్కి ఉపయోగపడతాయి ఇవన్నీ తీసుకుండి షుగర్ని తగ్గించండి వైట్ షుగర్ మాక్సిమం షుగర్ని కట్ చేయండి మాక్సిమం ఉప్పుని కట్ చేయండి మినిమం నుంచి మ్యాక్సిమం తినవలసింది ఏంటంటే వెజిటబుల్స్ కక్క మొక్క లాగ పెగ్గలు వదిలేసి మ్యాక్సిమం చేయవలసిన పని ఏంటంటే మీ భోజనంలో వన్ ఫోర్త్ ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోండి ఆర్ నట్స్ మన అలవాటు లేదు ఇంత రైసు ఇంత కూర తినేస్తాం అంతే దాంతో ఏమైపోతుంది ముందు ఒకటి వెనకాల రెండు వచ్చేస్తున్నాయండి ముందు ఒకటి పట్ట వెనకాల రెండు పెరుగులు ఊపుకుంటూ ఊపుకుంటూ బా బెల్లి బెల్లి అనుకోవడం కాదండి దానికి కారణం ఏంటంటే నువ్వు తినే తిండి నువ్వు తినే తిండి ఫ్యాట్గా మారింది ట్రై గ్లెజరాయిడ్స్ అంటాం అవి పెరిగింది అవి శక్తికి ఉపయోగపడతాయి ఎక్కువైతే అయితే పట్ట వస్తుంది వెనకాల రెండు పెరుగులు వస్తుంది అని చేత మరి ఇది తగ్గాలంటే ఏం చేయాలి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం తగ్గించి కొంచెం కార్బోహైడ్రేట్ తిరగాలి వేపుళ్ళు ఫ్యాట్ అనేది ఎక్కువ ఎక్కువ వేసుకోవడం తగ్గించి కొంచానికి మారాలి అది కూడా సన్ఫ్లవర్ లాంటివి కానీ అవిసినూన్ లాంటివి కానీ పామాయిల్ ఎదుర్కొంటే ఆలివ్ ఆయిల్ లాంటివి కానీ రెండు మూడు రకాలు మిక్స్ చేసి చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక వాకింగో ఒక జాగింగో ఒక యోగానో లేదనుకుంటే అటు ఇటు మెట్లెక్కి దిగడమో స్కిప్పింగో ఏదో ఒక వ్యాయామం చేయాలి ఉప్పు తగ్గించాలి షుగర్ తగ్గించాలి స్మోకింగ్ డ్రింకింగ్ ఉంటే మ్యాక్సిమం దాని నుంచి ఒక నమస్కారం పెట్టాలి మీరు పెట్టలేకపోతే మేము పెట్టిస్తాం మా దగ్గర నుండి మేము తగ్గిస్తాం ఈ ఐదు రకాల సూత్రాలు ఉంటే పంచభక్ష పరమాణాలతో కంటే ఈ సూత్రాలతో మీ కుటుంబం మీరు పచ్చగా ఉంటారు ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంది మందుల చేతుల్లోని డాక్టర్ చేతుల్లోని బ్లడ్ టెస్టుల్లోని ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ల చేతుల్లో లేదు మీరు కొలాబ్స్ అయితే అక్కడికి వెళ్తారు కొలాబ్స్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను చెప్పింది పాటించాలి ఆరోగ్యం భారత అస్తో నమస్తే